చాలా అంటే చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్. పల్లి అలాగే బియ్యం కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోండి. ఇప్పుడు పల్లీలను ముందుగా వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలండి. ఒక కప్పు బియ్యం వేసుకుందాము. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇప్పుడు మనం బియ్యాన్ని కూడా వేయించుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోయే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు మనం బియ్యం కొంచెం తెల్లగా వచ్చే వరకు బాగా వేగి కలర్ చేంజ్ అయిపోతాయి బియ్యం అనేవి, ఈ విధంగా వచ్చే వరకు బియ్యాన్ని వేయించుకోవాలి. బియ్యం వేగిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీ బియ్యాన్ని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడిగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ పొడిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఈ పొడిని కలుపుకుందామండి. ఎందుకంటే పల్లీలు వేసుకున్నాం కాబట్టి, వేరుశనగ పప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉండల్లాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని కలుపుకోవటానికి పెరుగు వేసుకొని కలుపుకోవాలండి. 2 చెంచాల వరకు పుల్లటి పెరుగు వేసుకొని కలుపుకోండి. మీకు పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పట్టే పని అయితే నీళ్ళు వేసుకోవచ్చు, కానీ 2 చెంచాల పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/2 చెంచా వరకు నూనె వేసుకొని నూనె కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. వీటిని బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అయితే వీటిని మనం కట్లెట్స్ లాగా తయారు చేసుకుంటాము. ఈ కట్లెట్స్ అనేవి మాత్రం కొంచెం పలచగా ఉండేటట్లు తయారు చేసుకోవాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని చేతిలోనే బాగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా ఉండేటట్లుగా ప్రెస్ చేసుకోండి. ఈ కట్లెట్స్కి మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చి కూడా టమాటా కెచప్. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనెలో వేయించుకోవాలి. అయితే మరీ డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు. 1/2 చెంచాల వరకు నూనె వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా 2 వైపులా వేయించుకోవాలండి. ఇలా పిండి మొత్తంతో తయారు చేసుకోండి. మరి మీ అందరికీ పల్లి అలాగే బియ్యంతో తయారు చేసుకున్న ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేక స్నాక్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.